2014లోనే ప్రాజెక్టుల అప్పగింతకు పునాది మొత్తం పాపమంతా కేసీఆర్ హరీష్ రావులదే తప్పులు కప్పిపుచ్చుకునేందుకే విమర్శలన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి చర్చ జరగాలి కావాల్సినంత సమయం ఇస్తాం మైక్ కట్ చేయం నిజానిజాలేంటో నిరూపిద్దామంటూ సీఎం సవాల్ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదు ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారు జగన్ తో కలిసి కుట్రలు పన్నారన్న మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ నిర్మాణంలో అడుగడుగునా లోపాలు నాణ్యత పర్యవేక్షణ నిర్వహణ అన్నిటిలోనూ సమస్యలు మంత్రి ఉత్తమ్ కు చేరిన విజిలెన్స్ నివేదిక పద్మ అవార్డు గ్రహీతలకు ఘన సత్కారం ఒక్కొక్కరికి 25 లక్షలు నెలకు 25000 పింఛను అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను పట్టుదల కృషి ఉంటే ఏమైనా సాధ్యమే మెగాస్టార్ జీవితం ఆదర్శమన్న వెంకయ్య నాయుడు నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం సముచితం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని ప్రశంసలు ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ 3 గంటల పాటు మంతనాలు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు వసంత కృష్ణ ప్రసాద్ పై అధిష్టానం యాక్షన్ ప్లాన్ షురు ఎమ్మెల్యే అనుచర గణంపై వేటు వేసిన సర్కార్ 28 మంది కోఆపరేటివ్ సొసైటీల చైర్మన్లను తప్పిస్తూ ఆదేశాలు జార్ఖండ్ అసెంబ్లీలో రేపు బలపరీక్ష హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనన్న కూటమి నేతలు ఇండియన్ ఎంబసీలో పాక్ గూఢాచారి యూపీ ఏటీఎస్ అదుపులో సతేంద్ర సివాల్ ఆర్మీకి చెందిన సున్నిత సమాచారం సేకరించినట్లు గుర్తింపు